ప్రైజ్ లార్డ్ ఇప్పటి వరకు సండేస్ మనము సండే స్కూల్ లేకుండా ఉన్నాం కదా ఇప్పటి నుంచి మనకి ఆన్లైన్ సండే స్కూల్ లో నుంచి దేవుని స్తుతించొచ్చు ఆరాధి కరోనా వల్ల చిన్న పిల్లలు రావద్దన్నారు కదా పిల్లలు లాక్ డౌన్ తీసేశారు కానీ చిన్న పిల్లల్ని రావద్దన్నారు కదా పిల్లలు మన గవర్నమెంట్ అందుకని మన ఇప్పటి నుంచి ప్రతి సండే సండే స్కూల్ జరుగుతుంది పిల్లలు ఆన్లైన్ లో మీరందరూ వీక్షిస్తారా మేము మీకోసం ప్రేయర్ చేస్తున్నాం మీరు మా కోసం ప్రేయర్ చేస్తున్నారా పిల్లలు మరి ఇప్పుడు ఫస్ట్ ప్రార్థన వచ్చి శామ్యూయేలు అన్నయ్య వచ్చి ప్రార్థన చేస్తారు శామ్యూయేలు అన్నయ్య ఆహ్వానిద్దామా హలో దేవుడి కృప వల్ల మనం ఈ సండే స్కూల్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేశారు కదా కానీ గవర్నమెంట్ మనకి ఆదేశాలు ఇచ్చారు కదా ఇలాగా వృద్ధులు మరియు చిన్నపిల్లలు ఇలాగ చర్చికి రాకూడదు అలా అన్నారు కాబట్టి మనం సమూహంగా కూడి దేవుని ఆరాధి కానీ ఇప్పుడు మనం ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా దేవుడు మనకు సహాయం చేశారు కదా సరే మొదటి ప్రార్థన చేసుకుని సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా ఎస్సీ అని బంగారు పదాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన అయ్యా ఈసీ ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా నువ్వే మా కృప చూపించను నాయన అయ్యా ఈసీ మా గవర్నమెంట్ ఎస్సీ అయ్యా అయ్యా చెప్పినట్లు ఏసీఐ వృద్ధులను ఎస్ఐ చిన్నపిల్లల్ని అయ్యా మందిరానికి రావద్దు అంటున్నారు నాయన అయినప్పటికీ మేము ఎస్ఐసీ ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా నేను స్తుతించడానికి సహాయం చేసావు కదా నాయన అయ్యా మీకే స్తోత్రాలు ఇచ్చుకున్నాను నాయన అయితే తొందరగా ఈ లాక్డౌన్ కూడా ఎస్ఐ ముగింపబడాలి నాయన ఐసీ ప్రణవి కృప చూపించను నాయన అయ్యా ఎస్ఐ అలాగే ఎస్ఐ అయ్యా ఈ కరోనా ఎస్ఐసీ ఈ కరోనా వాళ్ళే కదయ్యా అయ్యా ఈ కరోనాను మీరే స్వస్థపచ్చను ఆయన స్వస్థపచ్చే హోవా నేనే అన్నావు కదా నాయన అయ్యా తొందరగా వ్యాక్సిన్ కానీ టాబ్లెట్ కానీ కనిపెట్టడానికి సహాయం చేయండి ఆయన అయ్యా నువ్వే జ్ఞానాత్మ దయచేయండి ఆయన అయ్యా మీకే వందనాలు నాయన అయ్యా మీకే స్తోత్రాలు ఇచ్చుకున్నాను ఆయన అయ్యా ఈ ప్రణవే సహాయం చేయండి సియా ఇప్పుడు జరగబోతున్న విబిఎస్ లో కూడా ప్రతి దాంట్లో నువ్వే మాతో ఉన్నాను ఆయన ఆది నుండి అంతవరకు నువ్వే మాకు తోడేను ఆయన అయ్యా జరగబోతున్న ప్రతి దాంట్లో అయ్యా మీరే మాకు తోడండి సండే స్కూల్లో నువ్వే మాకు తోడేను అయ్యా ఈసయ్యాక ద్వారా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడిన ఆయన అయ్యా మీకే స్థుతులు మీకే స్తోత్రాలు ఇచ్చుకుంటూ వేసిన వచ్చినాం తండ్రి ఆమేన్. ఓకే పిల్లలు ఇప్పుడు మా శామ్యూయేలు అన్నయ్య వచ్చి మన కోసం ప్రేయర్ చేశాడు కదా అన్నయ్యకి ఒకసారి థ్యాంక్ యూ చెప్పేద్దామా థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే పిల్లలు ఇప్పుడు మనకి ఇష్టమైన సాంగ్స్ దానిలోకి వెళ్ళిపోతామా అయితే పోయిన విబిఎస్ లో లాస్ట్ డే ఏం పాట పాడాము ఏం నేర్చుకున్నాం పిల్లలు నాకు గుర్తొచ్చింది నా హీరో యోహాన్ అని పాట పాడుకున్నాం కదా ఇప్పుడు మనం ఆ పాట పాడుకొని దేవుని మహింపొద్దామా అందరూ మాతో పాటు నుంచోండి ఒక్క పిల్లలు ఇప్పుడు పాడు పాడదామా నేర్చు
గొప్ప కార్యములు చేయుదురు మళ్ళీ చెప్తామా దానియేల్ గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు ఇది మన ఇవాల సండే స్కూల్ యొక్క కండస్ పిల్లలు మీరు ఈ కండస్ వాక్యం మళ్ళీ సాంగ్ నేర్చుకుంటే మీరు మాకు వీడియో చేసి పంపించండి మీరు మేము వచ్చే సండే ఆ సండే స్కూల్ లో మేము దీన్ని క్లిప్పింగ్ వీడియో క్లిప్పింగ్ ని యాడ్ చేస్తాం ఓకేనా ఇప్పుడు స్టోరీ టైం లోకి వెళ్ళిపోదామా प्रार्थना स्टोरी टाइम लोग
ఏసయ్య మీ బంగారు పదాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. అయ్యా ఏసయ్య ఇప్పుడు దాకా నువ్వు మాకు తోడే ఉన్నావు కదా నాయన, అయ్యా మొదటి ప్రార్థన తోడే ఉన్నావయ్యా, పాటలో తోడే ఉన్నావయ్యా, ఏసు కొత్త సాంగ్ నేర్చుకోవడానికి సహాయం చేసావు నాయన, అయ్యా కటస్వాక్యం నేర్చుకోవడానికి సహాయం చేసావు నాయన, ఏ స్టోరీ టైంలో అయ్యా మీరే ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడినైనా, ఏ ప్రతి పిల్ల ప్రతి వాళ్ళతో మీరే మాట్లాడినైనా, అయ్యా ఏసయ్య మీకే వందాలనైనా, ఏ తొందరగా లాక్డౌన్ కూడా అవడానికి సహాయం చేయనైనా, ఏ తొందరగా ఏసయ్య మేము కూడా ఏసయ్య పిల్లలందరం సమూహంగా కూడి నేను ఆరాధించడానికి సహాయం చేయనైనా, అయ్యా మీకే స్తోత్రాలు చేర్చుకున్నాయినా, ఇప్పుడు చెప్పే ఏసయ్య స్టోరీ ప్రతి ఒక్కరు ఏసయ్య హృదయంలో నాటబడ్డానికి సహాయం చేయనైనా, ఫలించాలైనా ఇప్పుడు నువ్వే సహాయం చేయండి, ఏ మీకే స్తోత్రాలు మీకే ఉందా నేర్చుకుంటూ ఏసుకొని వచ్చినాం తండ్రి. ఆమేన్. బొబులోన్ అనబడిన దేశంలో నెబుకద్నెజర్ అనబడిన రాజు ఉండేవాడు. ఎవరు? బొబులోన్ అనబడిన దేశంలో నెబుకద్నెజర్ అనబడిన రాజు ఉండేవాడు. తాను ప్రతి దేశం మీద ప్రతి కింగ్డమ్ మీద యుద్ధానికి ప్రకటించేవాడు పిల్లలు, ఎందుకంటే తన దగ్గర బలం ఉందని తాను అనుకునేవాడు. తాను ప్రతి కింగ్డమ్ మీద ప్రతి రాజ్యం మీద ప్రతి కంట్రీ మీద ఆ వార్ ప్రకటించేవాడు, యుద్ధం చేసేవాడు. అలాగే ఒక సమయానికి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వచ్చాడు పిల్లలు, అక్కడ యుద్ధం చేశాడు, గెలిచాడు. అక్కడ ఉన్న యవనులను బలం గల వారిని వాళ్ళందరినీ తీసుకుని వెళ్దామని తన సైన్యాధిపతి అయిన మేనేజర్కి తను చెప్తే సైనికులందరూ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు పిల్లలు. వాళ్ళందరిలో వాళ్ళందరు వేల మంది, వాళ్ళు నలుగురు ఉన్నారు. వారి పేర్లు ఏంటంటే హనన్యా, మిషాయేలు, అజరియా, దానియేలు. వీళ్ళ నలుగురు కూడా తీసుకెళ్తున్న జ్ఞానులు, మంచిగా పనిచేయగల వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళతో వెళ్తున్నారు. వీళ్ళు కూడా వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళారు పిల్లలు. రాజు ఒకసారి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడింది ఏమంటే, నేను 3 సంవత్సరాలు గడువిస్తాను. ఈ 3 సంవత్సరాల్లో నేను తిన్న పానీయమే మీరు తాగాలి, నేను తినే ఆహారమే మీరు తింటారు. అక్కడ కానీ 3 సంవత్సరాల తర్వాత నేను చెక్ చేసినప్పుడు అప్పుడు మీరు ఎవరు బలంగా శక్తివంతులుగా జ్ఞానం కలిగిన వారిగా మళ్ళీ మంచిగా ఎవరు పనిచేయగలరంటే ఈ 3 సంవత్సరాల గడియలో మన యుద్ధ నైపుణ్యాన్ని మన యుద్ధ శక్తుల్ని అన్నింటినీ మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు 3 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని చెక్ చేస్తాను, అంటే మిమ్మల్ని నేను చూస్తాను, ఎవరు శక్తివంతులుగా ఉంటే వాళ్ళని మన రాజ్యంలో జాబ్ పెడతాను అని చెప్పాడు పిల్లలు. రాజు ఎవరు? నెబుకద్నెజర్. తాను చెప్పిన తర్వాత అందరూ ఓకే అన్నారు. కానీ వాళ్ళ నలుగురిలో ఇక్కడ దానియేలు, హనన్య, మిషాయేలు, అజరే వీళ్ళ నలుగురు కూడా వెళ్తారు కదా పిల్లలు, వీళ్ళు వెళ్తారు. కానీ మేనేజర్కి రాజు చెప్పినప్పుడు మేనేజర్ అంటారు అందరికి ఈ ఆహారమే ఇస్తారు, ఈ ఆహారమే. వీళ్ళ నలుగురు మాత్రం అమ్ముకుంటారు, తన తల్లిదండ్రులు అక్కడ లేరు, తను భయపెట్టే వాళ్ళు అక్కడ లేరు. కానీ వీళ్ళ నలుగురు దేవునికి భయపడ్డారు పిల్లలు. ఏంటి? దేవునికి భయపడ్డారు. ఇక్కడ ఈ రాజుకు పెట్టేది ఏంటి? అన్ని దేవతలకు బలిస్తారు, బలిచ్చిని వాళ్ళు తింటారు. అందుకని వీళ్ళు భయపడి, దేవునికి భయపడి వీళ్ళు ఏమన్నారు, మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటారు. మాకు ఇలాగ పప్పు కూరలు, చిక్కుడుకాయలు, దుంపలు అవన్నీ మంచి నీరు అవి ఇవ్వండి మేనేజర్ గారు, మేము మాకు అవి చాలు, మాకు ఈ బలులు ఈ రాజుగారు తినే ఆహారము పానీయము అవి వద్దు అని అడుగుదామని అనుకుంటూ వెళ్తారు. వెళ్తే మేనేజర్ దగ్గరికి వెళ్తారు పిల్లలు. వెళ్తే మేనేజర్ని అడిగినప్పుడు మేనేజర్ అంటారు, అమ్మో నేను ఎలా ఇవ్వగలను, రాజుగారు నన్ను తిడతారు, నన్ను పోస్ట్ నుంచి తీసేస్తారు, రాజుగారు చెప్పింది నేను వినాలి కదా, రాజుగారు చెప్పింది నేను ఇవ్వాలి కదా మీకు అని అంటారు పిల్లలు. కానీ దానియేలు అయినప్పటికీ నేర్చుకోవాల మనసులో ప్రార్థన చేసుకున్నాడు పిల్లలు. ఏమని? ఏసయ్యా ఇలాగా మీరే మాకు సహాయం చేయండి, మీరే మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసి దేశంలోకి వచ్చినప్పుడు వీళ్ళ నలుగురు పేర్లు మారబడతాయి పిల్లలు. ఎవరెవరు అంటారు? హనన్యా పేరేమో షడ్రక్, మిషాయిల్ పేరేమో మేషక్, అజరియా పేరేమో అబెద్నగో, మళ్ళీ ఈ దానియేలు పేరేమో అక్కడేమో దానియేలు ఇక్కడికి వచ్చిన బెల్షెజర్ అని పెడతారు పిల్లలు. బెల్షెజరు, షడ్రక్, మేషక్, అబెద్నగో అని వీళ్ళ నలుగురు పేర్లు మారబడతాయి. వీళ్ళు మళ్ళీ అడిగినప్పుడు సరే వీళ్ళు అడుగుతారు ఆ మేనేజర్ని, 10 రోజులు మాకు టైం ఇవ్వండి సార్, 10 రోజులు అంటే 10 డేస్, 10 డేస్ మాకు టైం ఇవ్వండి, మాకు 10 డేస్ ఈ ఆహారం పెట్టండి, తర్వాత మీరు చెక్ చేసుకోండి, తర్వాత మీరు చెక్ చేయనంటే సరే నేను చెక్ చేస్తా అంటారు మేనేజర్ పిల్లలు. మేనేజరు 10 డేస్ అయిపోతాయి, వీళ్ళకి మాత్రం పప్పు కూరలు అయ్యే పెడతారు, వాటర్ ఇస్తారు,
వాళ్ళు తినేదానికన్నా. సరే మీ ప్లేస్లో ఎవరు శక్తివంతులుగా బలవంతులుగా ఉంటారో వాళ్ళని చూస్తాను. 10 డేస్లో అందరినీ చెక్ చేస్తానన్నప్పుడు తెచ్చిన 1000 మంది వాళ్ళు కానీ నలుగురు శక్తివంతులుగా ఉంటారు. ఫేస్ గ్లో ఏంటి, ప్రతి దాంట్లో బలవంతులు, మంచిగా పనిచేయగలవారు, జ్ఞానం గలవారు, మంచిగా మాట్లాడగలవారు, వీళ్ళు నలుగురే ఉంటారు పిల్లలు. సరే ఇంకా ఆ ఫుడ్డే వాళ్ళకి ప్రొసీడ్ చేస్తారు. ఏంటి ఆ ఫుడ్డే వాళ్ళకి ప్రొసీడ్ చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారు, బబులోన్ దేశం అంటే. అయినప్పటికీ వారి తల్లిదండ్రులు అక్కడ లేరు, కానీ దేవుడికి భయపడ్డారు పిల్లలు. వీళ్ళు దేవుడికి భయపడి సరే అని వీళ్ళు అడిగినప్పుడు ఆ మేనేజర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఫుడ్ ప్రొసీడ్ అయింది వాళ్ళకి. వాళ్ళ నలుగురికి మాత్రం పప్పు కూరలు, చిక్కుడు కాయలు అవే ప్రొసీడ్ చేస్తారు, ప్రొసీడ్ అవుతాయి. కానీ వాళ్ళందరికి మాత్రం ఆ నాన్ వెజ్ జంక్ ఫుడ్ అయ్యే వాళ్ళందరికి మాత్రం. సరే 3 సంవత్సరాల గడియ అయిపోయింది. ఆ రోజు రానే వచ్చింది. ఆ రాజు అందరినీ చెక్ చేశాడు. కానీ వాళ్ళందరిలో కూడా 3 సంవత్సరాలు అయినప్పటికీ వీళ్ళ నలుగురే మంచిగా శక్తివంతులుగా బలవంతులుగా మంచిగా జ్ఞానం గలవారిగా మంచిగా పనిచేయగలవారిగా వీళ్ళ ఉన్నారు. ఇంకా రాజు ఏం చేశాడు, వీళ్ళ నలుగురే ఫ్రేస్ గో కూడా వీళ్ళకే బాగుంది. రాజు ఏం చేశాడు, వీళ్ళ నలుగురినే రాజ్యంలోకి రాజ్యంలోకి పనిగా మంచి మంచి ఉద్యోగాల్లో వీళ్ళ నలుగురిని పెట్టాడు పిల్లలు. మరి మనం కూడా అంతే. దీంట్లో ఈ స్టోరీలో ఏంటి, వీళ్ళు దేవునికి భయపడ్డారు. మనం మన దగ్గర ఉన్న సండే స్కూల్ టీచర్ ఉండకపోయినా, తల్లిదండ్రులు ఉండకపోయినా, మనం దేవునికి భయపడాలి. దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని, మనం చేసే ప్రతి పని దేవుడు వింటున్నాడని మనం దేవునికి ప్రార్థన చేసుకోవాలి. దేవుని వాక్యం చదువుకోవాలి. దేవుడే గొప్పవాడని మనం మన తోటి వారితో, మన తోటి స్నేహితులతో చెప్పాలి పిల్లలు. మనం ఉండే మన ఫ్రెండ్స్ మనకేంటి, మనకి మన దేవుడు అంటే నచ్చదు, కానీ వారికి చెప్పాలి, మన దేవుడి గురించి చెప్పాలి. వారిని మామూలుగా నువ్వు స్నేహం చేస్తున్నావు, కానీ వారికి కూడా మన దేవుడి గురించి చెప్పాలి. దేవుడే శక్తి వాడని అలా చెప్పినప్పుడు వారు కూడా, నువ్వు చెప్తేనే కదా వారు కూడా రక్షింపబడేది. వారు కూడా సండే స్కూల్ రావాలంటే, వాళ్ళు కూడా సండే స్కూల్ రావాలంటే నువ్వు చెప్తేనే కదా, నువ్వు చెప్పాలి, వాళ్ళు కూడా సండే స్కూల్ నడిపించాలి. అప్పుడు దేవుడు నీకు మంచిగా కార్యం జరిగిస్తాడు. దేవునికి భయపడాలి పిల్లలు. మనం మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పటికీ, సండే స్కూల్లో ఉన్నప్పటికీ అప్పుడు కాదు భయపడేది. మనం బయటికి వెళ్ళినా లేక ఏమన్నా ఊర్లో వెళ్ళినా మనం ఉపవాసం ప్రతిష్ఠించుకుంటాం. దాన్ని సరిగ్గా చేయాలి. మనం వాక్యం చదువుకుంటాం అనుకుంటున్నాం, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుడు ఉన్నాడని భయపడాలి. మనం చేసే ప్రతి పనిలో మనం భోజనం చేసేదేంటి, భోజనం మనకి ఎవరు ఇస్తున్నారు, దేవుడే కదా, దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. ప్రతి దానికి, ప్రతి ఇచ్చిన దానికి, ప్రతిది ఏది దేవుడు ప్రతిది మనకు దేవుడు ఇస్తున్నాడు, దాని గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. సరే పిల్లలు, మనం స్టోరీ విన్నాం కదా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సుహాన్యాకు వచ్చి ప్రార్థన చేస్తుంది స్టోరీ గురించి. మనం కూడా మన ఇంట్లో వాళ్ళ మమ్మీ, మన మమ్మీ డాడీ చెప్పిన మాటలు వినం పిల్లలు. ఏంటి మమ్మీ నీ మాట నేను వినాలా, తెచ్చుకోపో అంటాం కదా, తప్పు కదా పిల్లలు. చేసే ఏం చెప్పారు, నీ తల్లిదండ్రుల్ని గౌరవించమన్నారు కదా. మన డాడీ వాళ్ళు డానియలు, షడ్రక్, మేషక్, వాళ్ళ మమ్మీ డాడీ అభెద్నగో, వాళ్ళ మమ్మీ డాడీ అక్కడ ఉన్నారా పిల్లలు, లేరు కదా. వాళ్ళ బంధువులు అక్కడ ఉన్నారా పిల్లలు, వాళ్ళ సండే స్కూల్ టీచర్ అక్కడ ఉందా, పాస్టర్ గారు అక్కడ ఉన్నారా, లేదు కదా పిల్లలు. వాళ్ళు దేవుడికి భయపడ్డాడు, మనం కూడా ఎవరికి భయపడాలి, మన ఏసై భయపడాలా లేదా. మన ఏసైకి భయపడితేనే మనకి ఏసయ్య అన్ని ఇస్తారు. ఇప్పుడు మనము మోకాలు వేసి ప్రార్థన చేద్దామా. 1 ఏంటి పిల్లలు, కళ్ళు మూసేసుకోవాలి. 2 చేతులు జోడించాలి. 3 మోకాలు వేయాలి. 1 2 3 ఏసయ్యా, అయ్యా మాకు కథ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. డానియల్, షడ్రక్, మేషక్, అబద్నగు నాయన, అయ్యా నలుగురు నాయన వేసి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు లేకపోయినా, వాళ్ళ అయ్యా స్నేహితులు అయ్యా ఏసే నిన్ను నమ్ముకున్న వారు లేకపోయినా నాయన, అయ్యా అక్కడ పాస్టర్ గారు లేకపోయినా నాయన, ఏసే సేవకులు లేకపోయినా, ఏసే సండే స్కూల్ టీచర్ లేకపోయినా కూడా నిన్ను అయ్యా ఏసే సేవించారు కదా అయ్యా. అయ్యా రాజు చెప్పింది, రాజు తిన్నది బలించింది, తినమన్నారు అయ్యా, అయినా వాళ్ళు తినకుండా అయ్యా ఏసే నీకు లోబడ్డారు తండ్రి. అలాగే మమ్మల్ని ఉంచండి నాయన, ఏసే 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 అయ్యా తండ్రి.
మా కొడ మీ తోడే మా స్నేహితులకి అయ్యని గురించి చెప్పే వాళ్ళగా మీ సహాయం చేయండి నాన్న మీ సహాయం చెప్పతే ఎవరు సహాయం చేస్తారు గొప్పనాలు నాన్న ఇప్పుడు అయ్యా కనీస వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు అయ్యా ఏసే ఏసే అయ్యా తండ్రి ఇప్పుడు కద్వారా మాట్లాడినందుకు వందనాలు నాన్న ఇప్పుడు అయ్యా ఏసే ఏసే మీ తోడే ఉన్న నాన్న మీరు మాకు తోడే ఉంటారు గొప్పని నేర్చుకుంటూ ఏసిన ఆలోచన తండ్రి ఆమెన్. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు కథ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం క్రాఫ్ట్ టైం అయితే క్రాఫ్ట్ టైం నేర్చుకుందామా? ఓకే పిల్లలు, మనం ఆ స్టోరీలో షడ్రక్ మేషక్ అబెద్నగో డానియలు వాళ్ళు ఏ ఫుడ్ తిన్నారు పిల్లలు? వెజిటేబుల్స్ కదా, కూరగాయలు కదా వాళ్ళు తినింది, కూరగాయలును వాటర్ తాగారు కదా వాళ్ళు. అయితే మీకు తెలిసిన వెజిటేబుల్స్లో మాకు ఒక పేపర్ మీద ఆ వెజిటేబుల్స్ గీసి కంఠస్వరం రాసి మళ్ళీ కలర్స్ వేసి మాకు పెట్టండి పిల్లలు. అయితే డానియేలు షడ్రక్ మేషక్ అబెద్నగో అని తిన్న ఆహారం అని మాకు కింద రాయండి పిల్లలు. ఓకేనా? ఇప్పుడు నేను కూడా రాసిన, నేను కూడా వేసింది క్రాఫ్ట్ మీకు పెడతాను, అది కూడా చూస్తారా? ఓకే పిల్లలు, అప్పటి వరకు ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్ళొద్దు. మనం చిన్న చిన్న పిల్లలం కదా, మన మమ్మీ డాడీ అయితే వెళ్తారు, మనం చిన్న చిన్న పిల్లలం కదా, మనం వెళ్తాం అనుకో కరోనా వచ్చేసింది, అవునా లేదా? మనం ఇంట్లోనే ఉండి చేతులు చక్కగా కడుక్కొని ఇంట్లోనే ఉందాం, అప్పటి వరకు ఇంట్లోనే ఉండండి. మళ్ళీ వచ్చే సండే వరకు మీరు మాకు మేము మీకు కలుస్తాం, మీరు మాకు కలుస్తుందరు. ఓకేనా? ఈ బయటకు వెళ్ళి చక్కగా చేతులు శానిటైజర్తో కడుక్కోండి, మాస్క్ పెట్టుకోండి. ఓకేనా? అప్పటి వరకు బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి. ఓకేనా?